सुजुकी शोरूम सुभद्रा ऑटोमोटिव्स अद्दंकि रोड चन्नारेड्डी वेंचर दग्गर दर्शे विवरण को संप्रदिंचंडि ईश्वर 9951907419 सत्यनारायण 9205260298 వయోవృద్ధులకు వైఎస్ఆర్ పింఛను ఆసరాగా నిలుస్తుందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని దొనకొండలో మండలానికి నూతనంగా మంజూరైన 186 పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎంపీపీ బొరుగొల్ల ఉషారాణి, జెడ్పీటీసీ ఎం సుధాకర్, సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి, వైఎస్ఎంపీపీలు మిట్టా కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల నారపరెడ్డి, గొంగడి శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వసంత నాయక్ పలువురు పింఛన్ లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది ఇవాళ, ఎందుకంటే ఈ పెన్షన్ అనేది ప్రతి అవతాతకి ఎంతో అవసరం. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతమైనటువంటి దొనకొండ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృద్ధులకి కూడా చాలా అవసరం అనేది నేను ఎక్కువగా తెలుసుకుంది. గడప గడప కార్యక్రమంలో మనం గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో వృద్ధులు ఒంటరిగా ఉంటూ వాళ్ళ పిల్లలు వాళ్ళని వదిలేసి అంటే వాళ్ళ జీవనాధారం కోసం ఏదో పట్టణాల్లోనే ఎక్కడో పనిచేసుకుంటూ బతుకుతూ వీళ్ళని ఇక్కడ వదిలేసిపోవడం కూడా చాలా సందర్భాల్లో నేను చూశానన్నమాట. వాళ్ళకి కేవలం వాళ్ళ జీవనాధారం ఏందంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పెన్షన్ మాత్రమే. మరి అలాంటి పెన్షను ముందుగా ఎంత ఉండేది? 1000 రూపాయలు ఉండేది. కేవలం మన నాయకుడు అప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో కేవలం 2 నెలల ముందు అంటే ఎలక్షన్కి 2 నెలల ముందు మాత్రమే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2000 రూపాయలు చేయడం జరిగింది. అంటే ఆ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. మరి ఆ 2000 అనేది 2250 అయ్యి తర్వాత 2500 అయ్యి ఇప్పుడు 2750 కావడం అనేది చాలా సంతోషకరం. రానున్న జనవరిలో కూడా అది 3000 కూడా అవుతుందని చెప్పి కూడా మీ అందరికీ మేము జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, మేము కూడా అదే చెబుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఒకరికి పెన్షన్ రావాలంటే దానికి ఆ పార్టీ వ్యక్తి అయ్యి ఉండాలి, ముందు కండిషన్ అది. రెండవది ఆ జన్మభూమి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు దానికి అంగీకరించాలి. మనం చూసాం గ్రామాల్లో చాలామందికి అర్హులై ఉన్నా కూడా అప్పుడు రాలేదు కూడా చాలామంది. ఆ పెన్షన్ అనేది కూడా రాజకీయం చేసినటువంటి ప్రభుత్వంలో మనం ముందుగా చూసాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెన్షనే కాదు, నవరత్నాల్లో ఏ పథకమైనా సరే అర్హత ఉంటే చాలు, కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం, పార్టీలు చూడమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పి ఎక్కడా కూడా ఏది చూడకుండా, పార్టీలు చూడకుండా, ఏది చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ పథకాలు అనేది కూడా అందజేయడం జరిగింది. ఆ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. అదేవిధంగా మరి అలాంటి మహనీయుడికి మనందరం కూడా ఎల్లవేళ్ళ రుణపడి ఉండాలి. ఇవాళ చాలామంది ముఖ్యంగా మన సచివాలయ ఎంప్లాయీ చాలా బాగా చెప్పింది, ఆవిడ పథకాలు చెప్పుకుంటూ పోతే తెల్లారుతుందని చెప్పి కూడా. అంటే ఒకటి కాదు, ఇవాళ ఒక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడే పథకాలు ఇవి. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ ఒక్క పథకమైనా మనకి ఇప్పుడు గుర్తుందా? 3 సంవత్సరాలు అయింది కేవలం అంతే, కానీ ఒక్క మంచి పథకం చెప్పమనండి, లేదు. అదే ఇవాళ మన నవరత్నాలు వచ్చిన తర్వాత ఏ పథకం పెట్టుకున్నాక చెప్పినా కూడా అది మన గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. ఎందుకంటే అది ప్రజల గుండెల నుంచి ప్రజల అవసరాలను బట్టి పుట్టినటువంటి పథకాలు కాబట్టి, అది ఒక రైతు భరోసా కానివ్వండి రైతుల కోసం, ఒక అమ్మఒడి కానివ్వండి చదువుకునే పిల్లల కోసం, లేక నాడు నేడు కానివ్వండి చురుకు స్కూల్ పిల్లల కోసం, ఏ ఒక్క పథకం కూడా అది కనీసం కేవలం వాళ్ళ కోసం పెట్టినట్టే ఉన్నటువంటి పథకం అన్నమాట. అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఏదో ఒక పథకం అందిస్తూ ఇవాళ 1 లక్ష రూపాయల్లో ఆయన ప్రతి కుటుంబానికి అందిస్తున్నారంటే ఆ ఘనత ముఖ్యమంత్రి గారిది. ఆయన చూశారు మనల్ని, మన సమస్యలన్నీ తీర్చే బాగా ఆయన లెక్క వేసి ఇలా చేస్తే బాగుంటుంది, ప్రజలు జీవనాధార విధానం మారాలి, వాళ్ళు అభివృద్ధి అంటే ఏంటి, ఏదో రోడ్లు వేసే 4 రోడ్లు వేయడం కాదు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు సంతోషంగా ఉన్నారా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉన్నారు, వాళ్ళు కొంచెం జీవన విధానం ఏమైనా మెరుగు వచ్చిందని చెప్తే ఆ మెరుగు వచ్చిందంటే అదే అభివృద్ధి అనేది. అభివృద్ధి అంటే కేవలం రోడ్ల మీద లేక
ఇంకొక దాని మీద కాదు. అభివృద్ధి అనేది ఒక ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటి నుంచి మొదలవుతుంది. మరి అలాంటి బేస్ అంటే గ్రౌండ్ జీరో నుంచి ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతి కుటుంబం బాగుండాలి, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నవరత్నాలు పెట్టి, నవరత్న మరి ముఖ్యంగా ఈ పెన్షన్ కానుక అనేది పెట్టి, అది 1000 రూపాయలు అని చెప్పిన టెక్నికల్గా వాళ్ళు ఇచ్చినా కూడా అది మనకే చెందుతుంది. ఎందుకంటే మనం ఇచ్చిన తర్వాతనే హామీ ఆయన ఇవ్వడం జరిగింది. మరి అలాంటి 1000 రూపాయల నుంచి ఇవాళ 2750 రూపాయలు జరగడం అంటే చాలా సంతోషం. అది కూడా మీరు చూస్తే లెక్కలు కానీ మీరు గమనిస్తే మన ప్రభుత్వం రాకముందు 39 లక్షలు పెన్షన్లు మాత్రమే ఉండేవి. అది ఇవాళ 64 లక్షలు చేరింది. అంటే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందంటే, అంత ముందున్నటువంటి ప్రభుత్వం 400 రూపాయలు మాత్రమే నెలకు ఖర్చు పెడితే ఇవాళ దాదాపు 1870 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే 4 గంతలు ఎక్కువ ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఈ పెన్షన్ల మీదనే. ఒక పెన్షన్ల మీద ఇలా ఖర్చు పెడుతుంటే ఇంక మిగిలిన కార్యక్రమాల గురించి మీరు చెప్పుకోవచ్చు. కొన్ని 100 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజా సంక్షేమం కోసం, ప్రతి కుటుంబం కోసం ఉపయోగపడే విధంగా ఆయన డైరెక్ట్ డీబీటీ పథకం ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా చేస్తున్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం 10 ఏళ్ళ పాటు మనం కాపాడుకోవాలి. ఆయన్నే ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరి రేపు 24 రాబోయే ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ మరి ఆయన ముఖ్యమంత్రిగా చేయడం మన ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని మరి ఈ 1 సంవత్సరం కాలం పాటు మనందరం కూడా పనిచేస్తే తప్పనిసరిగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, అదేవిధంగా దర్శిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.